సార్ విద్యాసాగర్ గారు, ఈ దేశ రిసోర్సెస్ని అంతా కూడా పంపకం చేసేటప్పుడు, పంపకం కావచ్చు లేకపోతే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా తీసుకోవాలి, సందేహం ఎక్కడ ఉంది? మరి ఒక్క ఓన్లీ ఇండస్ట్రీస్ని పిలిచి మిగిలిన ఎవరైతే రిక్వైర్మెంట్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే కార్మికులు కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు రకరకాల ఫీల్డ్స్ నుంచి రకరకాల లేడీస్ ఉన్నారు, వీళ్ళందరినీ ఎందుకని పిలవట్లేదు? ఏమిటి పిలవకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? పిలవకపోవడం అని మనం అంత ఖచ్చితంగా చెప్పడానికి లేదు. ఎందుకంటే బడ్జెట్ ప్రిపరేషన్ అనేది దాదాపు ఒక 6 నెలలుగా మొదలయ్యి సాగుతుండే ప్రక్రియలో ఏం చేస్తారంటే డిపార్ట్మెంట్స్ ద్వారా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఈ ప్రపోజల్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో డిపార్ట్మెంట్స్కి మామూలు ప్రజలు, ప్రజలకు సంబంధించిన వ్యవస్థలు, సంస్థలు వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ని ఇస్తారు అనేది ఒక అవగాహన, దానిలో ఆ రకంగా జరుగుతుంది. కానీ వాస్తవానికి ఆ ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదనలన్నీ బడ్జెట్లోకి వెళ్ళే సందర్భాలు తక్కువ. ఓకే, సో దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పటికీ కూడా మన దేశంలో ప్రజల్ని 2 రకాలుగా చూస్తున్నారు. ఒకటి డబ్బు సంపాదించేవాళ్ళు, 2 డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు అని చెప్పి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఆ రకంగానే విభజించడం అనేది జరిగింది. రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ అని, స్పెండింగ్ డిపార్ట్మెంట్స్ అని. అంటే ఏంటి, రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ప్రొడక్టివ్గా ఉన్నారన్నట్టు, ఈ స్పెండింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇంకా విధి లేని పరిస్థితుల్లో తప్పనిసరిగా వాళ్ళకైతే కొంత డబ్బు ఇవ్వాలి కదా అనే రకంగా ఉండడం వల్ల ఏమవుతున్నదంటే ఈ స్పెండింగ్ డిపార్ట్మెంట్స్లో ఉండేవన్నీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అని చెప్పి. ఓకే, సో ఈ వెల్ఫేర్కి యాడ్ అయ్యేవి హెల్త్, ఎడ్యుకేషన్ కూడా. ఎవరికైతే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో హెల్త్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ వల్ల ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు మనకి ఇప్పటికీ ఉన్న అవగాహన ఏంటంటే ఎక్కడెక్కడ ఆందోళనలు జరుగుతాయో ఆ ఆందోళనల్ని ఎంతో కొంత అదుపులోకి తీసుకురావడం కోసం చేసే రియాక్టివ్ ప్రపోజల్స్ తప్పితే ఆందోళనకు ముందే వీళ్ళందరినీ మెజారిటీ ప్రజల వాళ్ళకున్న యాస్పిరేషన్స్ ఏంటి, యాస్పిరేషన్స్ ఏంటి, మొత్తం దేశంలో ఒక సమానత్వాన్ని అంటే సామాజికమైన సమానత్వాన్ని తీసుకురావడానికి ముందే ఏర్పాటు చేయడం ఎట్లా, అంటే మన వనరులను ఆ రకంగా వినియోగించుకోవడం ఎట్లా అని దానికన్నా కూడా ఎవరెవరు ఎంతో కొంత ఆందోళన చేస్తారో వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసేస్తే అంతటితో అయిపోతుందనే రియాక్టివ్ రిసోర్స్ యూటిలైజేషన్ అనేది మన దేశంలో జరుగుతున్నది. అంటే రియాక్టివ్ రిసోర్స్ యూటిలైజేషన్, ప్రోయాక్టివ్ రిసోర్స్ యూటిలైజేషన్ కాదు. యాక్చువల్లీ ఇప్పుడు ఒక సెప్టెంబర్లో మేము ఒకసారి చేస్తున్నారు సోషల్ యాక్టివిటీ చేస్తున్నారు, ప్రాసెస్ చెప్తాను నేను. ఎప్పుడన్నా ఎప్పుడన్నా మీ దగ్గర నుంచి చిన్న సజెషన్ కానీ ఏమన్నా అడిగారా పార్టిసిపేషన్? అది ఆ స్ట్రక్చరే లేదు మన దాంట్లో. సార్ చెప్పినట్టుగా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ, బట్ మేము ఒకసారి ఏం చేశామంటే సెప్టెంబర్లో అప్పుడు చిదంబరం గారు ఉండే ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఆ నెలలో ఎవరెవరు కలిశారో ఒక ట్రాక్ చేసినాం మేము. సెప్టెంబర్లో ఫైనాన్స్ మినిస్టర్ కలిసిన వాళ్ళు ఎవరెవరు, చాలా విచిత్రం ఏంటంటే అందులో ఉన్న 15 రోజులు ఆల్ బిగ్ షాట్స్, ఈవెన్ డాంబర్ కంపెనీ ఆయన, హెవీ ఎక్విప్మెంట్ మిషనరీ కాంట్రాక్టర్స్, సో వాళ్ళ అపాయింట్మెంట్స్ చూస్తే అంటే అప్పుడు మన వాళ్ళు కూడా కలవాల్సి ఉండే, కానీ అంటే అనార్గనైజ్డ్గా ఉండడం వలన ఒకటి అపాయింట్మెంట్ కూడా కావాలి కదా అని నో మన బలం, అంటే ఈ వాయిస్ లెస్ వల్ల బలం లేనితనం కూడా ఒక కారణం. సార్ చెప్పినట్టుగా ఒక ఉద్యమం రూపం తీసుకుంటేనో వస్తుంది అనుకుంటే అంత ప్రిపరేషన్, అంత స్కిల్స్ కూడా మన దగ్గర లేవు. మనల్ని అడగాలంటే మన దగ్గర కూడా స్కిల్స్ ఉండాలి. సి దట్ స్కిల్స్ కానీ ఏం కావాలి మనకు, కాంక్రీట్గా ఏం కావాలి అనేది కూడా మనల్ని అడిగే కన్నా ముందు మనం ప్రిపేర్ అయితే బాగుంటుందేమో అనిపించింది. ఆ షీట్ చూస్తే, సెప్టెంబర్ షీట్ చూస్తే వాడు కాంక్రీట్గా వెళ్ళిండు, సార్ మీరు బడ్జెట్లో ఇంత పెట్టండి అని చెప్పి వచ్చిండే, ఏం ఊది వచ్చిండో చెవులో. కానీ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సామాజికంగా బాలల విషయం కానీ, పేదల విషయం కానీ, వీళ్ళందరి కోసం
కాంక్రీట్గా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఉండే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్, ఆ స్ట్రక్చర్స్ యొక్క ఫెయిల్యూరే అంటారు నేను. రైట్, అది గనక మనం గనక ముందు ముందు, అండ్ ఆల్సో గవర్నమెంట్స్ డెమోక్రసీ కాబట్టి, సార్ చెప్పినట్టుగా డెమోక్రసీ కాబట్టి ఆటోమేటిక్ జరగాలి, అతి లాస్ట్ పర్సన్కు ఏంటి అని ఆలోచిస్తే అందరికి వస్తుంది. రైట్, కానీ మనము డెమోక్రసీ లేని దాంట్లో ఉన్నామా అనేది డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. అది ఆ డౌట్ రావడానికి ఆస్కారం ఈ బడ్జెట్ యొక్క రిఫ్లెక్షన్. రైట్ రాముల గారు, సో ఎంత ఎంతసేపటికి రెవెన్యూ వచ్చే వాళ్ళని బిల్ చేసేసి, అంటే ఇండస్ట్రియలిస్ట్ని బిల్ చేసేసి సజెషన్స్ అడుగుతున్నారు. ఎక్స్పెండిచర్ పార్ట్ వాళ్ళు కూడా రెవెన్యూ ఇస్తున్నారు, ప్రొడక్ట్స్ అన్నీ కొనటం వల్ల ట్యాక్స్ వస్తుంది, గవర్నమెంట్కి వస్తుంది, అలాంటిది కొనేవాళ్ళని కూడా ఎందుకని పిలవట్లేదు? సంఘటిత శక్తిగా మారినంత, అంటే మారకపోతే పిలవరా, అవకాశం లేదా ఈ దేశంలో, పౌరుడే కదా. అటువంటప్పుడు మనము పత్ర ప్రకటన ఇచ్చి పలానా ఈమెయిల్కి, ఈమెయిల్ ఈ దేశంలో లిటరసీ అనేదే తక్కువ, అలాంటిది ఈమెయిల్ ఏం తెలుసు అండి, సూచనలు చేయండి అని. రేషన్ కార్డులు కూడా ఇవాళ కంప్యూటరైజ్ చేసి ఎక్కడిది ఎక్కడ తీసుకోవచ్చు, ఈ దేశం ఎక్కడ తీసుకోవచ్చు అంటున్నారు, దానికి మౌల్డ్ అవుతున్నావు కాబట్టి, అన్ని ఈసేవ కేంద్రాలు లాంటివి వాడుతున్నాం కాబట్టి, అందరూ సెల్ ఫోన్లు కూడా వాడుతున్నారు కాబట్టి అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. అయితే ఇప్పుడు ఉదాహరణకి మనకి కరోనా గురించిన జాగ్రత్తలు ప్రతి దాంట్లో రింగ్ టోన్ కన్నా ముందు వస్తున్నది, అలాగే మన్ కీ బాత్ గురించి కూడా ఎప్పుడు రెగ్యులర్గా ఫోన్లు వస్తున్నాయి. ఆ పద్ధతిలో మీ సూచన చేయండి అని చెప్పి కూడా ఒక మెసేజ్ పెడితే, ఆగస్టు నుంచి పెడితే అక్టోబర్ వరకు ఆ సూచనని తీసుకొని, లక్షలాది సూచనలు తీసుకొని వాటిని వర్గీకరించి తీసుకోవచ్చు. కనీసం ఈ పద్ధతి, మీరు చెప్పిన పద్ధతి ఈ రెండు రాష్ట్రాల్లో అయినా జరిగే అవకాశం ఉందా? చేయాల్సిన మనం ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకేస్తే ఆ తరగతి ఇతరులు ఆచరిస్తారు. ఇప్పుడు మనము ఇక్కడ కళ్యాణ లక్ష్మణ్ పెట్టినాము, కేంద్రంలో కూడా గరీబ్ కళ్యాణ లక్ష్మణ్. కళ్యాణ లక్ష్మి అనేది నాకు అవసరమా లేదో నీకు తెలియాలి కదండి. మీ అందరూ మీరు స్కీములు పెట్టేస్తే కళ్యాణ లక్ష్మి కావాలా లేకపోతే ఇంకో లక్ష్మి కావాలని మాకు తెలియాలి కదా. ఎడ్యుకేషన్ లక్ష్మి కావాలి, ఎడ్యుకేషన్ లక్ష్మి కావాలంటాం మేము. మీరేమో మీ ఇష్టం వచ్చిన స్కీమ్ పెట్టేస్తారు, సెంటర్లో తీసుకుందాం అన్నారు అంటారు, అది కాదు కదా మాకు కావాల్సి, మాకేం కావాలని మీరు ఎందుకు అడగరు అంటున్నారు. నేను ఈ విషయంలో క్షేత్ర పర్యటన వెళ్ళినప్పుడు వాళ్ళ కోరికలు అతి చిన్నవి, డబుల్ బెడ్రూమ్ పథకం కావాలి, మా పిల్లవాడికి స్కూల్లో మిషన్ స్కూల్లో ఒక అడ్మిషన్ కావాలి, ఇలాంటివి రెండు మూడు కోరికలే ఫారం ఇస్తే ఆ ఫారాలలో కూడా అంతే నింపినారు. అంతకన్నా ఎక్కువ విజన్ ప్రజలకు లేదు. కారణం ఏంటంటే ఉన్నస్థితి నుంచి మరికొద్దిగా ఉన్నస్థితి తీసుకు ఎదగడం జరిగితే చాలు అనేటి భావనతో ఉన్నారు. కనుక ఈ భారీ భారీ ప్రాజెక్టుల గురించో, ఈ మిగతా వాటన్నిటి గురించి సామాన్య ప్రజలు అక్కడ నుంచి వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశాలు చాలా తక్కువ. అయితే వాళ్ళ యొక్క ప్రయోగం కరెక్ట్ అంటారా కాదంటారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అవసరాల కోసము ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తీసుకోవాలి. అందులో భాగంగానే హాస్టళ్ళ నుంచి ఇప్పుడు రెసిడెన్స్ స్కూళ్ళు వచ్చినాయి, కేజీటీపీజీ విద్యాన్ని ఉన్నాం, అది దేశమంతా. అలాగా సార్ స్కీమ్స్ మీరు చెప్పకండి, స్కీమ్స్ అనేది చాలా స్కీమ్స్ ఉన్నాయి, 139 స్కీమ్స్ ఉన్నాయండి. స్కీమ్స్ గురించి కాదు, ప్రజలకు ఏం కావాలనేది, ప్రజల దగ్గర ఈ ప్రజల సంపదని డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, రియాలకేట్ చేస్తున్నారు, దానికి ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాలు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందనేసి అందరూ అంటున్నారు, మీరు కూడా అన్నారు, దానికి మీరే సజెషన్ కూడా ఇచ్చారు. ఏది రింగ్ టోన్ ద్వారా కావచ్చు, లేకపోతే ఈ సేవా కేంద్రాలు కావచ్చు, రకరకాలుగా అక్కడి నుంచి తీసుకోవచ్చు అనేసి పెడతాం, తప్పులేదు కదా. ఏదో ఒక ఫార్మాట్ ఇస్తే ఆ ఫార్మాట్ జనాభా లెక్కల ఫార్మాట్ లాగా ఈ బడ్జెట్కు సంబంధించినవి 60-70 కాలమ్స్ తయారు చేసి ఎస్ఆర్ను ఒపీనియన్ పెట్టి ఆ ఫార్మాట్ రిలీజ్ చేస్తే శాస్త్రీయంగా ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఆయా సామాజిక వర్గాలు కానీ, మేధావర్గాలు కానీ, జర్నలిస్టులు కానీ, మీడియా ఒపీనియన్ మేకర్స్ కానీ ఇవి కోరితే బాగుంటుందని ప్రతిపక్షాలు కానీ కోరడం ద్వారా ఒక ఒక రూపం వస్తుంది కోరికలకి. తప్పనిసరిగా అలాంటిది రావాలని కోరుకుందాం, ఎందుకంటే ఈ దేశంలో బహుజనులు పేదవాళ్ళు, ఇందాక విద్యాసాగర్ గారు చెప్పినట్టుగా బహుజనులు అందరూ కూడా పేదవాళ్ళే, ఓసీలో ఉన్నారు, బీసీలో ఉన్నారు, ఎస్సీ ఎస్టీలో కూడా ఉన్నారు, వీళ్ళ కొరకే కదా బడ్జెట్ యాక్చువల్గా. ఇండస్ట్రీస్ ఇందాక పాపారావు గారు చెప్పినట్టుగా
షేర్ మార్కెట్ కోసం కాదు కదా బడ్జెట్, ప్రజల కోసం బడ్జెట్ అనే కాన్సెప్ట్ మారిపోయి చాలా కాలం అయిపోయింది. ప్రజల కోసం అంటున్నారేంటి, పరిపాలన కోసం బడ్జెట్ అని అన్నారు. అందుకని మీ నిర్మలా సీతారామన్ గారు రాసిన దాంట్లో ఏం రాశారంటే మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్, అంటే కనిష్ట ప్రభుత్వం, ప్రభుత్వం కుదించుకుపోవాలి, తక్కువ కావాలి, పరిపాలన విస్తరించాలి, ప్రైవేట్ రంగం బాగా పెరగాలి అని అన్నారు. కనుక అక్కడ ప్రజల సమస్య ఏముంది, ఒక పెద్ద భారీ మల్టీనేషనల్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ భారీ వ్యాపారాత్మక బడ్జెట్ లాగా, ఆ వ్యాపారాత్మక బడ్జెట్గా లాభం ఎంత నష్టం ఎంత, ఎవరికి వాయిస్ ఉంది ఎవరికి వాయిస్ లేదు, ఎప్పుడు ఓట్లు వస్తాయి, ఆ ఓట్లలో ఎన్ని ఓట్లు, ఎప్పుడు 4 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్లు కనుక్కోవడం, అది ఓకే. పాపారావు గారు, ఈ దేశ సంపద 73% 1% హ్యాండ్స్లో ఉందనేసి సర్వే చెప్తున్నాయి. అసలు ఈ బడ్జెట్ ఈ యొక్క ఇనీక్వాలిటీస్ని తీర్చడానికి ఏమైనా అనుకూలంగా ఉందా, ఆర్థిక అసమానతల్ని అరికడుతూ ఏమైనా ఉందా? అంటే ఇక్కడ ఈ బడ్జెట్ ఆ పని చేయాలంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ ప్రపంచంలో అసమానతలు ఎక్కువ ఉన్న దేశాల్లో మొదటి 2-3 ర్యాంకుల్లో మన దేశం ఉంది. మొదటి 2-3 ర్యాంకుల్లో మన దేశం ఉంది. అట్లాంటి విషయానికి వస్తే ఆర్థిక అసమానత మాట్లాడుతున్నారు, మన దగ్గర మొదటి 2-3 ర్యాంకుల్లో భారతదేశం ఉంది ఆర్థిక అసమానతలు ఎక్కువ ఉన్న దేశాల్లో. అయితే ఏంటంటే ఆర్థిక అసమానతలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. 2014లో డిసెంబర్లో, డిసెంబర్ 18వ తారీఖున థామస్ పికెటి అని ఆయన ఒక పెద్ద అసమానతల మీద అధ్యయనం చేసి క్యాపిటల్ ఇన్ ద 21st సెంచరీ అనే పుస్తకం రాసిన ఆయన, ఆయన ప్రపంచంలో ఆర్థిక అసమానతల్లో అత్యంత నిపుణుల్లో 1 ఆయన స్వయంగా చెప్పింది. 2018లో ఒక సర్వే పేపర్ రాశారు ఆయన, దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అసమానతలు ఎలా ఉన్నాయి అనేది ఒక సర్వే పేపర్ రాసి దానిలో భారతదేశానికి సంబంధించిన చాప్టర్కి ఆయన పెట్టిన హెడింగ్ ఏంటంటే ఇండియన్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఫ్రమ్ బ్రిటిష్ రాజ్ టు బిలీనియర్ రాజ్ అని పెట్టాడు. బ్రిటిష్ రాజ్యం నుంచి బిలీనియర్ రాజ్ దాకా భారతదేశ ఆర్థిక అసమానతలు అని. దానిలో ఆయన చెప్పింది ఏంటంటే 1921-30 కాలంలో ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఈ దేశంలో వచ్చిందో ఆ కాలంలో భారతదేశంలో టాప్ 1%కి వెళ్తున్నటువంటి సంపద మొత్తం సంపదలో సంవత్సరంలో అది సుమారుగా 21%. కాగా ఈరోజు బిలీనియర్ల రాజ్యం వచ్చిన తర్వాత అంటే సంస్కరణలు మొదలైన తర్వాత ఆయన ఉద్దేశంలో 2014లో ఈ టాప్ 1%కి వెళ్తున్నటువంటి మొత్తం 22%, అంటే బ్రిటిష్ రాజ్యంలో కంటే బిలీనియర్ల రాజ్యంలో టాప్ 1% చేతిలోకి డబ్బు ఎక్కువ పోతుంది. కాబట్టి ఈరోజు అసమానతలు ఎక్కువ ఉన్నాయి. కోవిడ్ అనంతర కాలంలో మనం అందరికీ తెలిసిన వార్తే టాప్ 1% సంపద 31% పెరిగింది. లాక్డౌన్ ఆ తర్వాత కాలంలో 31% అంటే వాళ్ళ సంపద పెరిగింది, పైకి వాళ్ళ ఆస్తుల విలువ అంత పెరిగింది. జనమే ఓ పక్క మొత్తం గోల్డ్ లోడ్ కొట్టబడి సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి, ఉద్యోగాలు పోయిన పరిస్థితి, నిలువ నీళ్ళ లేని పరిస్థితి వచ్చి మైగ్రెంట్ ఊళ్ళు వెళ్ళిపోవటం, వైట్ కాలర్ ఎంప్లాయీస్ కూడా నిరుద్యోగులు కావటం, ఓ రకమైనటువంటి పూర్తిగా కుదేలైపోయి సర్వనాశనం అయిపోయిన పరిస్థితులు ఆర్థిక వ్యవస్థ. ఈ బడ్జెట్ ఇన్ఈక్వాలిటీస్కి ఏం ఉపయోగపడదు కాదు, అసలు పెరిగినాయి. ఇప్పుడు దీన్ని అసలు పోలుస్తుంది దేనితోనంటే కే షేప్తో పోలుస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటంటే కే షేప్. కే అంటే ఒక గీతం పైకి పోద్ది కదా, కేలో ఒక గీత పైకి పోద్ది, ఒక గీత కింద పోద్ది, కింద గీత కిందకే పోతుంది. అంటే పేదోళ్ళు అవుతున్నారు, పెద్దోళ్ళు అవుతున్నారు. దాన్ని ఇది పరిష్కరించదు, పరిష్కరించకపోదు, ఆ ప్రాసెస్ను కూడా ఆపదు, అసమానతలు పెరిగే ప్రాసెస్ను ఆపదు, దానికి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రైవేటీకరణ ఇవన్నీ, ప్రైవేటీకరణ లేకపోయి పబ్లిక్ సెక్టర్ వల్లే ఈరోజు ఈ దేశంలో అట్లడుగు వాళ్ళు, బడుగులు, బలహీన వర్గాలకి ఎంతో కొంత ఉపాధి అవకాశాలు వచ్చినాయి. వాళ్ళు ఆదుకోబట్టం కానీ వాళ్ళకి ముందు మెట్ల ఒక అంచెలంచెల అంటే నిచ్చెన మెట్ల వ్యవస్థ పైకి రావటే అవకాశాలు అన్ని పోయినాయి కదా. ఈరోజు ప్రైవేటీకరించిన కొద్దీ మీకున్న సకల అవకాశాలు పోతున్నాయి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.